ప్రభునందు స్నేహితులైన మీ అందరికీ షలోం. బాగున్నారా? దేవుడు మనిషిని దీవించాలి, హెచ్చించాలి అని ఆశిస్తూ ఉంటాడు. అలా హెచ్చించబడాలి, దీవించబడాలి అంటే దేవుడు ఆశించినట్టుగా మనిషి జీవించాలి. దానియేలు దేవుడు ఆశించినట్టుగా జీవించాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు నీతిగా యథార్థంగా తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఉండాలి తీర్మానం తీసుకున్నాడు. అటువంటి దానియేలు 80 సంవత్సరాలకు పైగా తన తీర్మానాన్ని క్రియల్లో పెట్టగలిగాడు, యథార్థంగా జీవించగలిగాడు. కారణం తెలుసా? ఎప్పుడూ కూడా దేవునితో సత్సంబంధం కలిగి జీవించాడు. ప్రతి దినము ఆ వయసులో కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనా జీవితమే, అనగా దేవునితో ఉన్న సత్సంబంధమే తనకు యథార్థంగా నీతిగా జీవించే అట్టి అద్భుతమైన ఆత్మీయతను అనుగ్రహించింది. దానియేలు ఉన్నతమైన స్థితిలో తాను అధికారం కలిగి ఉన్నప్పటికీ నీతిగా జీవించాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినా, ఉన్నత స్థితి ఇచ్చినా, ఉద్యోగంలో నీకు ఏదైనా బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత విషయంలో నమ్మకంగా జీవించు. నీ స్థాయి ఏదైనప్పటికీ ఆ స్థాయిలో స్థితిలో యథార్థంగా జీవించు. అలా యథార్థంగా జీవించడానికి ఆధారం ప్రార్థన, దేవునితో సత్సంబంధం. ఆ జీవితమే దానియేలును అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ కూడా దానియేలుకు కష్టాలు రాలేదంటారా? కష్టాలు వచ్చినాయి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ దానియేలు తాను కష్టాల గుండా వెళ్ళినప్పుడు, సింహాల బోనులో వేయబడినప్పుడు రాజు కూడా దానియేలుని రక్షించలేకపోయాడు. కొన్నిసార్లు మన జీవితాలు ఎదుర్కొనే సమస్యలు మనుషులు తీర్చలేకపోవచ్చు, మనుషుల వల్ల కాకపోవచ్చు, అధికారులు లేదా పదవిలో ఉన్నవారు కూడా మనకు సహాయం చేయలేకపోవచ్చు. ఒకవేళ ఈరోజు నీకున్న కష్టాన్ని ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా సహాయం చేయలేకపోతున్నట్లయితే దయచేసి వినండి. ఆనాడు రాజు వచ్చి దానియేలుతో అన్న మాట ఏంటి తెలుసా? దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు 6:16. దానియేలు దేవుణ్ణి ఆదివారం సేవించేవాడు కాదు, లేదా నెలకొకసారో పండగకో క్రిస్మస్కో దేవుణ్ణి సేవించేవాడు కాదు. అనుదినము దేవుణ్ణి సేవించాడు. ఈరోజు దేవునికి కావాల్సింది సండే క్రిస్టియన్స్ కాదు, పండగ క్రైస్తవులు కాదు. దేవునికి కావాల్సింది అనుదినము దేవుణ్ణి సేవించేవారు, అనుదినము దేవునికి దగ్గరగా జీవించేవాళ్ళు, అనుదినము దేవుని దృష్టిలో యథార్థంగా పరిశుద్ధంగా జీవించేవాడు. దానియేలు అలా జీవించాడు. కాబట్టి ఒక అన్యరాజు వచ్చి అంటున్నాడు, అనుదినము నీవు తప్పక సేవించు, నీ దేవుడే నిన్ను రక్షించును. మన కష్టాల గుండా శ్రమల గుండా వెళుతున్నప్పుడు మన చుట్టూన అన్యులు మనల్ని చూసి చెప్పగలగాలి, నీ దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు అన్నట్టుగానే దానియేలును దేవుడు అద్భుతంగా సింహాల బోనుల నుంచి, గుహల నుంచి రక్షించాడు. నువ్వు ప్రతిదినము దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నీకున్న శ్రమ నుండి, కష్టం నుండి, పోరాటం నుండి రక్షించుటకు నీ దేవుడు, అనగా మన దేవుడు సమర్థుడు. ఒకవేళ ఈరోజు దానియేలు వలె మనుషులు ఎవరూ తీర్చలేని సమస్య గుండా వెళుతున్నట్లయితే శుభవార్త, నీవు నిత్యము సేవిస్తున్న జీవము గలిగిన దేవుడే నిన్ను రక్షించబోతున్నాడు అని విశ్వసిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, దానియేలు తీవ్రమైన సమస్య గుండా వెళ్ళాడు. ఆ సమస్య మనుషులు ఎవ్వరూ తీర్చలేకపోయారు. కానీ దానియేలు నిత్యము నిన్ను సేవించిన పుణ్యానికి నీవే నీ దూతలను పంపించి దానియేలుకు వచ్చిన శ్రమ నుండి, కష్టం నుండి, సింహాల కోరల నుండి విడిపించావు. నీ నామాన్ని ఘనపరుచుకున్నావు. అలాగే ఈరోజు నిన్ను సేవించే మా ప్రియులందరికీ తోడుగా ఉండి ఏ సమస్యలు గుండా, శోధనలు గుండా, కష్టాలు గుండా వారు వెళ్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించి అన్యజనుల మధ్య వారి తలను ఎత్తండి. నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నిత్యము నీవు సేవించే నీ దేవుడు, అనగా మన దేవుడు, నిన్ను ఖచ్చితంగా రక్షించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు అని విశ్వసిస్తున్నట్లయితే ఈ దినమంతా ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ జీవించమని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.